వాళ్ళకి ప్రజలు పట్టం కట్టి ఏ విధంగా స్వీప్ చేశారో ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అంతకి డబుల్ గా స్వీప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి క్యాండిడేట్ ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగే ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆయన పనిచేసిన తీరుని అందరూ గుర్తుపెట్టుకున్నారు. కాబట్టే ఈరోజు ఏ క్యాండిడేట్ ఏ వార్డు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ మాత్రమే అందరూ ఓట్లేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక గర్వంగా చెప్తున్న మా పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు. సో ఆయన చేసిన ఈ సుపరిపాలనకి కంటిన్యూయేషన్ మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా అభివృద్ది చెందే విధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా గెలిచి జగన్ గారి పేరు నిలబెట్టే విధంగా ఆ మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కూడా అభివృద్ది చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అండ్ నా ఓటు నగిరిలో ఉంది. నగిరి ఆడపడుచుగా మరి 2 సార్లు నన్ను ఇక్కడి ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు. సో ఈరోజు నా ఓటుని వినియోగించుకొని మరి 3వ వార్డు ముని వాళ్ళ మదర్ నించున్నారు. సో చాలా యాక్టివ్ మేడం. సో చాలా హ్యాపీగా ఉంది. మరి నా వార్డు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కొంతమంది వచ్చి ఓటేసి మా బ్లడ్ అంతా వైఎస్ఆర్ సిపిఏ గెలుస్తుందని చెప్పటం ఇప్పుడే వీడియో చూశాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో వెన్నుపోట్లు పొడిచి ఆ వెన్నుపోట్ల నుంచి నేను తప్పించుకొని ఎమ్మెల్యే అయిన సంగతి రాష్ట్రంలో వాళ్ళకి తెలుసో లేదో కానీ నగిరి ప్రజలకు మాత్రం బాగా తెలిసిన విషయం. అండ్ ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో మా క్యాండిడేట్ని ఓడించాలని, అలాగే ఈ మున్సిపాలిటీలో చైర్మన్ వైఎస్ఆర్సిపి రాకూడదని ఎన్నో కుట్రలు పన్ని రెబల్స్ ను వేయించి ఆ రెబల్స్ మీద వీడియోలు చేసి దేశ సేవ చేసినట్టుగా వాళ్ళు ఇక్కడ మేమేదో ప్రజలకు అన్యాయం చేసినట్టు పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసినట్టు వాళ్ళు పెట్టిన లెటర్లు కాని వీడియోలు కాని జగన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే తల్లి రొమ్ము పాలు తాగి తల్లిని గుండెల మీద తన్నకూడదు అంటారు. సో మేం పార్టీని ఎలా ప్రాణంగా ప్రేమిస్తాం, జగన్ అన్న అంటే మాకెంత అభిమానం గౌరవం మీ అందరికీ కూడా తెలుసు. సో ఎన్నికలు అన్నప్పుడు అందరం కూడా మనకున్న గొడవలు గాని మనకున్న ఈగోలు పక్కన పెట్టి తల్లిలాని మన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ అక్కడ రాజకీయం చేసి ఎమ్మెల్యేనో లేదా ఇక్కడున్న క్యాండిడేట్నో ఓడించి వాళ్ళకి చెడ్డ పేరు తేవాలి అనుకుంటే అది పార్టీకి తెచ్చిన విషయం. అది అందరూ గమనించాలి. అండ్ హైకమాండ్ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ 18 నెలల కాలంలో మీరు చూసుంటారు ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జగన్మోహన్